ఇది పక్క పల్లెటూరు స్టైల్ అండి. దోసకాయ పచ్చడి ముక్కలు అంటారు. పచ్చడి అంటే మెత్తగా పచ్చడి చేసుకుంటాం అనుకునేరు. ముక్కలు ముక్కలుగానే నోటికి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అంతా కంప్లీట్గా మనం రోట్లోనే చేసుకుంటాము. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుందండి. అన్నం అంతా ఈ పచ్చడితోనే కానిచ్చేస్తారు, అంత బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడి మీకు తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేయించుకుందాము. పాన్ వేడి చేసుకుని 1½ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారిపోయినాయి కదా. 4-5 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం రోట్లో వేసుకుందాము. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి. మీకు రోల్ లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం నలిగింది కదా. ఇది చిన్న నిమ్మకాయ సజ్జంద చింతపండు, కొంచెం చింతపండే పడుతుంది. కడిగి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్నా పర్లేదు, మిక్సీలో కూడా మెత్తగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా దోసకాయని, ఆ దోసకాయ ముక్కలు వేసుకుంటూ దంచుకోవాలి. మరీ మెత్తగా దంచక్కర్లేదు, కచ్చపచ్చగా దంచుకోవాలి. అన్నీ ఒక్కసారి పట్టవు కదా, అందుకని నేను కొన్ని కొన్ని వేస్తున్నాను. ఇలా దంచుకుంటే కారం ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కచ్చపెచ్చగా దంచుకోవాలి. మనం తింటుంటే దోసకాయ ముక్కలు పంటికి తగిలితే బాగుంటుంది, మరీ మెత్తగా దంచొద్దు. ఇదిగోండి, ఇలాగా కచ్చపెచ్చగా దంచుకున్న తర్వాత ముక్కలు కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇలాగా ముక్కలు కనిపిస్తున్నాయి కదా, కొంచెం ముక్కలు కనిపిస్తేనే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పప్పులు కలర్ మారిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం దంచుకున్నాం కదా ఈ పచ్చడిని, ఇప్పుడు పోపులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయింది. అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీగా. అసలు మనం దోసకాయని వేయించకుండా పచ్చడి చేసుకున్నాము, చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది. నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.